మీ పేరండి? చెప్పండి. మురళీమోహన్ రావు. మురళీమోహన్ గారు, మీరు ఏం చేస్తుంటారు? మామూలుగా వ్యవసాయం కార్యకర్తగా. సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారండి? టీడీపీకేనండి. చంద్రబాబు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? కొన్ని కొన్ని కార్యక్రమాలు అతను బాగున్నాయండి. ఏం బాగున్నాయి అతని కార్యక్రమాలు అంటే? ఏం బాగున్నాయి, మీకు ఏం నచ్చినాయి చంద్రబాబు గారు చేపట్టిన కార్యక్రమాల్లో మీకు ఏం నచ్చినాయి అండి? వ్యవసాయం విషయంలో కొన్ని బాగున్నాయండి, పరికరాలు ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ అప్పుడు గుండెలు గట్టి ఇబ్బంది పడిపోయాడు వైఎస్ఆర్ రాజశేఖర్ టైంలోనే, గుండెల విషయంలో పర్లేదండి. తర్వాత పెన్షన్ విషయంలో రెట్టింపు చేశారండి, అంటే 5 రెట్లది 10 రెట్లు చేశారు. అన్న క్యాంటీన్లు భోజనాలు ఎక్కడ పెడితే అక్కడ బాగా సదుపాయంగా చేస్తాండ్రు. మరి మన ఇంట్లోనే అంత విధంగా వండుకోను, వేడి అన్నం పెడతా, అన్నీ బాగున్నాయి. మరి ఇంకా నెక్స్ట్ అతను వస్తే అభిమానిగా మరి ఓటేయాలని మాకు టీడీపీకే ఉందండి. మరి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాల ద్వారా మీకేమన్నా లబ్ధి జరిగిందండి? నాకు అన్నీ జరిగాయండి. ఆరోగ్యశ్రీ ఒకటి తగిలిందండి. ఆరోగ్యశ్రీ మీద మీరు ఏం చేయించుకుంటారు? సరే కష్టం మేము, తర్వాత మాకు పెన్షన్ కూడా వస్తుంది సార్. ఆరోగ్య ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మీద మీరు ఏం చేయించుకుంటారు? మా మిస్సెస్కి క్యాన్సర్ అండి, 2 సంవత్సరాలు బట్టి ఆరోగ్యశ్రీ మీద నడుస్తాను సార్. మిస్సెస్ క్యాన్సర్ వస్తే ఆరోగ్యశ్రీ మీద ట్రీట్మెంట్ అవుతుంది సార్. ఇది మహాత్మా గాంధీ హాస్పిటల్ అండి. సో ఇంకా పద్మశాలి మీరు అంటే ఏంటి? చేనేత అండి. చేనేత. పెన్షన్ వస్తుందా? 50 సంవత్సరాలు నాకు వస్తుంది. ఓకే. సో ఇంకేం లబ్ధి జరిగిందండి మీకు? లబ్ధి అంటే వడ్డీ మాఫీ కొంత జరిగిందండి. రైతు మాఫీ అయిందా? ఎంత అయింది సార్? నాకు 23,000 అయిందండి. సరే, మరి జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒకసారి ఓటేసి చూడొచ్చుగా మీరు? అలా సరే, ఈ పార్టీ మరి అవకాశాలు లేవని నేను మనం చేసుకుంటాను. నాకే కాదు, అది చంద్రబాబు గారికి ఓటేస్తాను. చంద్రబాబు నాయుడుకే.